హలో, నేను మీ సిఎస్ రావు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆ రెండు కాన్స్టిట్యూన్సీల కంటే కూడా గుడివాడ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క చూపు ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి కొడాలి నాని, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి రాము పోటీ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఆసక్తి నెలకొంది. ప్రత్యేకించి కొడాలి నానిని ఎలాగైనా సరే ఈసారి ఓడించాలి అనేది తెలుగుదేశం పార్టీ యొక్క టార్గెట్. ఆ మేరకు రాము వెనిగండ్లను అక్కడ ఎంపిక చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరు ప్రొఫైల్స్ చూద్దాం. అక్కడ వాళ్ళిద్దరు యొక్క బలాబలాలు ఏంది అనేది కూడా విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో రాము వెనిగండ్ల ఎన్ఆర్ఐ, ఆయన పారిశ్రామికవేత్త, గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇటీవలనే అనౌన్స్ చేసింది జరిగింది తెలుగుదేశం పార్టీ. సో ఆయన పారిశ్రామికవేత్తతో పాటు ఎన్ఆర్ఐ అయినప్పటికీ కూడా ఆయన గత రెండేళ్ల నుంచి కూడా ఆయన అక్కడే ఉండి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. అలాగే అక్కడ ఉండేటువంటి ప్రజల కోసం కూడా పనిచేస్తూ ఉన్నారు. గత కొన్నేళ్లుగా కూడా తరచూ ఆయన, ఒకవేళ ఆయనకి వ్యాపారాలు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా, గుడివాడ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. తల్లో నాలుకలాగా రాము వెనిగళ్ళ మారారు. సో ఇప్పుడు అదే పెద్ద ప్లస్ పాయింట్ ఆయనకి. ఇక ఆర్థికంగా బలమైనటువంటి అభ్యర్థి రాము వెనిగళ్ళ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన కులాంతర వివాహం చేసుకున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళను పెళ్లి చేసుకున్నారు. దాంతో అక్కడ ఎస్సీ అలాగే కమ్మ సామాజిక వర్గం ఈసారి వెనిగళ్ళ రాముకి ఖచ్చితంగా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. ప్లస్ ఆయన సతీమణి ఎస్సీ కాబట్టి ఆమె కూడా ఇప్పుడు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి ఎన్నికల్లో ప్రచారం కూడా చేస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. రాము భార్య దళిత క్రిస్టియన్, పైగా సో దళిత క్రిస్టియన్ మాల సామాజిక వర్గం. సో ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనేటువంటి అవకాశం, అది ఆయనకు మరొక ప్లస్ పాయింట్గా కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా సేవా కార్యక్రమాలు చాలా కాలంగా చేస్తూ ఉన్నారు ఆయన సేవా కార్యక్రమాలను, అందుకే ప్రజలకు చేరువయ్యారు. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి లీడర్గా కూడా ఉన్నారు. వివాద రహితునిగా కూడా ఆయనకు పేరుంది. గుడివాడలో ప్రత్యేకమైనటువంటి పేరును కూడా సంపాదించుకున్నారు. ఇక కొడాలి నానికి అన్ని విధాలుగా సరైనటువంటి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ భావించింది. అందుకే ఆయన పేరుని ఖరారు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇక కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆయన ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చారో అందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కోటాలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రంగప్రవేశం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన రంగంలోకి దిగారు. జూనియర్ ఎన్టీఆర్తో సాన్నిహిత్యంతో తెలుగుదేశం పార్టీలో టికెట్ సంపాదించుకున్నారు. ఆయన అప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో ఎదుగుతూ వచ్చారు. గుడివాడ నుంచి వరుసగా ఇప్పటివరకు 4 సార్లు విజయం సాధించారు. ఆయన గెలుపు అనేది ఆయనకి చాలా సునాయాసంగా గుడివాడ నుంచి ఉంది. ఓటమి అనేది ఇప్పటివరకు కూడా ఆయనకి ఎదురు కాలేదు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ గుర్తు మీద ఆయన గెలిచారు. ఆ 2 ఎన్నికల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కోటాలోనే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ 2 ఎన్నికల్లో కొడాలి నాని గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి. హరికృష్ణ చంద్రబాబు నాయుడు మధ్య విభేదాలతోటి తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యాడని చెప్పి చెప్తూ ఉంటారు. సో చంద్రబాబు నాయుడికి అలాగే హరికృష్ణకి తాత్కాలికంగా కొంత గ్యాప్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ కలిశారు, కలిసిమెలిసి ఉంటున్నారు. అయినప్పటికీ కొడాలి నాని మాత్రం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేసి విజయం సాధించారు 2 సార్లు. సో 2 సార్లు తెలుగుదేశం, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఆయన విజయం సాధించు వచ్చారు. ఇక జగన్ సర్కార్లో 2.5 ఏళ్ళు ఆయన మంత్రిగా పనిచేశారు. మంత్రి పదవిని నిర్వహించారు ఆయన. సో టీడీపీ ముఖ్య నేతలపైన విమర్శలు చేశారు. అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి ఆయన పేరు సంపాదించుకున్నారు తెలుగుదేశం పార్టీలో. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడిని అలాగే లోకేష్ని టార్గెట్గా చేస్తూ ఆయన పరుష పదజాలంతో మాట్లాడినటువంటి సందర్భంలో ప్రత్యేకించి ఆయన సొంత సామాజిక వర్గమే విస్తూ పోయేటువంటి పరిస్థితి, ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి, ప్లస్ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి, కొడాలి నాని చంద్రబాబు నాయుడిని అలాగే చంద్రబాబు ఫ్యామిలీని దూషిస్తూ ఉన్నటువంటి క్రమంలో సొంత సామాజిక వర్గమే ఆయనకి దూరం అయ్యింది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇప్పుడు ఉంది. అది పెద్ద మైనస్ పాయింట్గా ఇప్పుడు కొడాలి నానికి కనిపిస్తూ ఉంది. ఇక మనం 2004
తెలుగుదేశం పార్టీ నుంచి కొడాలి నాని పోటీ చేసినప్పుడు వచ్చినటువంటి ఓట్లను పర్సంటేజ్ కనుక మనం చూస్తే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ముఖాముఖి ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా కొడాలి నానికి 52.59 ఓటు శాతం వచ్చింది. సో ఇక్కడ 52.59 ఓటు శాతం వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 44.53 వచ్చింది. అంటే సుమారుగా 6.28 అంటే ఆల్మోస్ట్ 9% అదనంగా ఆయన అక్కడి నుంచి ఓట్లు సంపాదించుకున్నాడు ప్రత్యర్థి కంటే కూడా. ఇక 2009 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ముక్కోణ పోటీ జరిగింది. అక్కడ జనసేన నుంచి కూడా అభ్యర్థి నుంచున్నారు రావి వెంకటేశ్వరరావు పీఆర్పీ నుంచి. సో రావి వెంకటేశ్వరరావు కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఆయన. సో ఇక్కడ పెన్నమనేని వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. సో ఆ ఎన్నికల్లో ముక్కోణ పోటీ జరిగిన సందర్భంగా 49% కొడాలి నానికి ఓటు రావడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీకి 34.10, రావి వెంకటేశ్వరరావు పీఆర్పీకి 19.85% ఓట్ బ్యాంక్ వచ్చింది ముక్కోణ పోటీ జరిగినటువంటి సందర్భంగా 2009. సో అలాగే 2004 జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ కూడా కొడాలి నానికి ఉంది. ఆ తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. రావి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. ముఖాముఖి ఎన్నిక జరిగింది అక్కడ. సో ఆ సందర్భంగా 55.32 ఓట్ బ్యాంక్ వచ్చింది. బహుశా హయ్యెస్ట్ ఓట్ బ్యాంక్ ఆయన ఎన్నికల్లో మొత్తం గుడివాడ నుంచి ఆయనకు వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ హయ్యెస్ట్ 2014. సో 55.32 వచ్చింది. రావి వెంకటేశ్వరరావుకి తెలుగుదేశం పార్టీ 44% మాత్రమే వచ్చింది. సో ఇక 2019 ఎన్నికల్లో అంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా ఉన్నటువంటి సమయంలో కొడాలి నానికి 53.50 అంటే గత ఎన్నికల కంటే జస్ట్ కొంత ఎక్కువ వచ్చింది. దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి 41.90 అంటే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తగ్గింది. వాస్తవంగా 2019 ఎన్నికల్లో పర్సంటేజ్ దాదాపుగా 2%, అంతకుముందు ఎన్నికల్లో 44 ఉంది. సో 41 అంటే దాదాపుగా 41.90 అంటే దాదాపు 2.5% తగ్గింది తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో అంతకుముందు కంటే కూడా. సో కొడాలని వరుసగా పెరుగుతూ వచ్చారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు ముఖాముఖి పోటీ చేసే ఆ ఎన్నికల్లో ఆ సందర్భంగా వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ అది. కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన రెండు కూడా అలయన్స్ ఉన్నాయి. సో అలయన్స్ ఉన్నటువంటి క్రమంలో మనం కనుక చూస్తే ఇక్కడ పీఆర్ ఓట్ బ్యాంకు 19.85. పీఆర్పి అంటే జనసేన ఆల్మోస్ట్ అప్పుడు పీఆర్పికి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఈసారి కూడా ఆ జనసేనకు ఉంటుంది అనేది ఒక అంచనా. అంటే ఆల్మోస్ట్ 19% వేసుకున్నా కానీ 19+ తెలుగుదేశం పార్టీకి లాస్ట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంకు లీస్ట్ ఓట్ బ్యాంక్ ఇది 41 అనేది. ఇక్కడ అదేమో 19 ఇది 41 అంటే ఆల్మోస్ట్ 60% వరకు ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేనకి గుడివాడలో ఓట్ బ్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక అంచనాకి రావచ్చు. సో ఒకవేళ అక్కడ కనుక పరిస్థితులు అనుకూలిస్తే కనుక జనసేన పార్టీ జనసేనకు సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా చాలా ఎక్కువగా ఉంది అక్కడ. ప్లస్ వంగవీటి రాధా కూడా ఈసారి అక్కడ తెలుగుదేశం పార్టీకి చాలా బలంగా ప్రచారం కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా గుడివాడకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక వర్గాలను కనుక తీసుకుంటే బాగా ఎక్కువగా అక్కడ కమ్మ సామాజిక వర్గం, ఆ తర్వాత కాపు సామాజిక వర్గం, ఆ తర్వాత ఎస్సీలు వీళ్ళు ఉంటారనేది మనకు అక్కడ ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సామాజిక వర్గాల ఈక్వేషన్. అయితే ఇక్కడ కొడాలని వరుసగా గెలవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కమ్మ సామాజిక వర్గం, ప్లస్ కమ్మ సామాజిక వర్గానికి తోడు కాపు సామాజిక వర్గం కూడా సహకారం అందించడం. సో ఈ ఈక్వేషన్లో వరుసగా 4 ఆయన గెలుస్తూ వచ్చాడు. కానీ ఈసారి కొడాలి నానికి కమ్మ సామాజిక వర్గం చాలా వరకు దూరమైంది అనేటువంటి ఒక అభిప్రాయం, అలాంటి సర్వేలు ఉన్నాయి. సో కాపు సామాజిక వర్గం ఈసారి తెలుగుదేశం పార్టీతోటి జనసేన పొత్తుంది కాబట్టి తెలుగుదేశానికి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇలా ఏ కోణం నుంచి తీసుకున్నా కానీ రాము వెనిగండ్లకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా ఆయన సతీమణి ఎస్సీ కాబట్టి ఎస్సీ ఓట్ బ్యాంక్ కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది.
అయినప్పటికీ కూడా కొడాలి నాని తన సొంత చరిష్మాతోటి కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉందనేది ఇప్పుడు తాజా సర్వేలు చెప్తున్నాయి. తాజా సర్వేలు కనుక తీసుకుంటే మనం పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ని కొంత బెంచ్ మార్క్గా కొంతవరకు విశ్వసనీయంగా ఉండేటువంటి సర్వే, దాని ప్రకారం మనం మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉండేటువంటి కాన్స్టిట్యూన్సీలకు సంబంధించినటువంటి మొత్తం వాళ్ళు అంచనా వేయడం జరిగింది. దాంట్లో గుడివాడ, ఇక్కడ మనం కనుక గుడివాడని చూస్తే గుడివాడ వచ్చేటప్పటికి కీన్ ఫైట్, కీన్ కంటెస్ట్ ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కొడాలని అని గట్టి ఫైట్ ఇస్తారని చెప్తున్నారు. బట్ గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ని కనుక మనం గమనిస్తే తిరుగు లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంది. దాదాపు 60% ఓట్ బ్యాంక్ రావాలి. కానీ కొడాలినని సొంత చరిష్మా కారణంగా నువ్వా నేనన్నట్టు పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈ సర్వే యొక్క సారాంశంగా కూడా కనిపిస్తుంది. సో కర్ణుడి చావుకి 125,000 కారణాలు అన్నట్టు ఈసారి కొడాలినని ఓడిపోవడానికి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని అధిగమించి ఆయన 5వ సారి గెలిచేటువంటి అవకాశం ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కొడాలి నానిని గెలవకుండా చేయాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క టార్గెట్. అందుకే రాము వెనిగనల్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆయన గత కొంతకాలంగా అక్కడ సామాజిక కార్యక్రమాల్లో చాలా వేగంగా వెళుతూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్లస్ అందరికీ కూడా తల్లో నాలుగులాగా అందరికీ పరిచయమైనటువంటి లీడర్గా కూడా గుర్తింపు పొందారు. ప్లస్ ఆయన సతీమణి ఎస్సీ సామాజిక వర్గం కావడం ఒకటి, తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఈసారి పెరిగింది అనేటువంటి అంచనా ఒకటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా పెరిగింది అనేది మరొకటి, ప్లస్ కొడాలి నాని నోటు దురుసు కారణంగా ఆయన వాడినటువంటి పదజాలం కారణంగా సొంత ఓట్ బ్యాంక్నే సొంత సామాజిక వర్గాన్నే ఆయన దూరం చేసుకున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఇలా అన్ని కోణాల నుంచి చూస్తే కనుక ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థి రాముకి అనుకూలమైనటువంటి పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి అనేది తెలుస్తుంది. అయితే సర్వే మాత్రం నువ్వా నేనన్నట్టు ఉంది పోటీ అనేది చెప్తున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో రకరకాల హర్డిల్స్ని దాటుకొని 5వ సారి కొడాలని గెలిచడం ఒక అవకాశం ఉందా, లేదంటే తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగినటువంటి రాము గెలవబోతున్నారా అనేటువంటి ఒక ఆసక్తి అయితే గుడివాడ మీద పెరిగింది. సో గుడివాడలో ఏం కాబోతుంది అనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.